నేను తండ్రిని కాబోతున్నాను నా పెళ్ళం గర్భవతైంది నా కొడుకు పుట్టబోతున్నాడు ఎలా చిరగ్గడి పెళ్ళం గర్భవతైంది కదా ఆహా అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న రే నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలరా వద్దు వద్దు నీలాంటి కొడుకు నాకొద్దు అమ్మా దేవుడా ఆ ఎవరే ఈ మిస్టర్ ఇండియా కాదే మిస్టర్ ఏషియా ఎక్కడో చూసినట్టుంది కదా అవును ఎక్కడో చూసినట్టుందా ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు కనబడదు మీరు బయలుదేరండి నేను వస్తాను బయలుదేరండి చూపులేంటో నాయన టోల్ గేట్ లా కాలు చాపుకొని ఏం చేస్తున్నా నాయన కనబట్టరలా కండలకి నూనె పట్టిస్తున్నా ఈ పని చేయడానికి ఇంటి వెనకాలి చేయొచ్చు కదా తినదైన అరుగుద్ది కాస్త తోట పని చేయి మీ అల్లుడిని మేమేం తినేయంలే అల్లుడా బాబా మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు మరి అతను ఎవరు ఇతరు తోటమాలి ఏ ప్రియా త్వరగా కాఫీ తీసురా ఏమండి ఈ పనులన్నీ మీరు చేయాలా చూడండి ఎంత చెమట పట్టిందో అబ్బా ఉండండి అదేంటే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం ఆ చెమట తుడవటం అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా అందుకే చనువుగా చూస్తుంది ఇంకేం లేదు కాట్సా దానికి టైం అయింది బయలుదేరండి ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు ఏంటి అలా చూస్తున్నారు ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం అయ్యో కర్మ నీ పేరేంటి సింగనాదం అందరూ సింగం సింగం అంటారు సింగం జయా కాట్సా దానికి టైం అవుతుంది కదా అందుకే బై బై సీ యూ బై బై సీ యూ జయా రా బయలుదేరే టైం అవుతుంది చంపేస్తాను నిన్ను కాదు నువ్వు బయలుదేరు నువ్వు బయలుదేరు బ్రేక్ త్వరగా రా క్లబ్కి వెళ్దాం రే దాన్ని క్లబ్కి రమ్మంటావా అది ఎవరనుకున్నావు నిప్పు వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా సినిమాకి వెళ్దామా విన్నావా దా ఎక్కడికి రేయ్ ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి ఎవరు చదవా కానీ పనికిరావు బ్రేక్ చూసావా ఎలా కొడుతున్నాడు అతను కాబట్టి చేత్తో కొట్టాడు నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని అర్చన చేయండి నాకు అర్చన చేయండి నక్షత్రం రోహిణి నాది రోహిణియే పేరు పారు పారు భర్త పేరు తిలక్ తిలక్ అవును బెదరు ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్య నేను పరాయి మగాన్ని ఆమె గర్భవతయ్యక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు మీ ఆవిడ పండంటి బిడ్డను కనాలి మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నాకు మంచే జరిగింది థాంక్స్ రామయ్య అసలు థాంక్స్ చెప్పవలసింది నాకు ఏడు జన్మలో పెట్టింగ్ పెట్టింది నేనే మీరా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు రెండు రోజులు అయింది అన్నం తిని మోహన్ చూపించలేక దాక్కున్నాను మరి ఎందుకు వెళ్ళినట్టు బుద్ధి గడ్డి తిని గడ్డి తిని వాడికి అన్నం ఎందుకు ఎక్కడన్నా గుగ్గిళ్ళు తెలపిండి దొరుకుతాయేమో వెళ్ళి తిను అన్నయ్య ఇవాళ్ళు ఇచ్చి ఇంట్లో అన్నం వేలు తిట్టారు సర్లే ఎక్కడ మా సింగం అదే తోటమాలి కనపడటం లేదే నా కోసం వచ్చారా మా తోటమాలి కోసం వచ్చారా తోటమాలి కోసమే మలకలే చమాజం కమ్ముకుంటే చమ్మ చెక్కలే పాయసాల ప్రాయం వచ్చే పిల్ల అది తీయనైన పాలతో బిళ్ళ పాయసాల ప్రాయం వచ్చే పిల్ల అది తీయనైన పాలతో బిళ్ళ చెంతనున్న చేపగళ్ళ పాప చింతయేల మూల నుండి చాప సందేళ్ళ వందేళ్ళ అందాల నేలుకుంట అమ్మలక్కల్లమ్మలక్కల్లే జమ్మహ
ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబుగారు బాబుగారని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చు అండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభాసుబంతు లేని అమాయకుడు బాబుగారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు బాబు గారు ఎవరికన్నా కబురు చేయాలండి. ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి.
బాబు తలకొరు పెట్టేది ఎవరు నేనే ఒకసారి వీడి ఇంటికి వెళ్లి అనాథగా బతకడం చూశాను నాన్న ముస్తి కొండలు ఇచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా ఎక్కడా ఎక్కడా అది రమణ ఎవరా లోపల రమణ రమణ బాబు రండి బాబు లోనికి రండి బాబు రా బాబు కూర్చో అయ్యయ్యో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు మీరు ఒక్కరేనా మీకెవరు లేరా లేరు బాబు బాబాయ్ అనవసరంగా రచ్చగొట్టాడే తీసుకో బాబు రండమ్మా కూర్చోండి కూర్చోండి అయ్యి సున్నుండలు నాకిష్టం మీకెలా తెలుసు ఆహా పిన్ని చేసినట్టే ఉన్నాయి అయ్యో రక్తం నీ రక్తం అనుకున్నాను నా రక్తమే బాబు తలకరువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది నీ కొడుగ్గా తలకొరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న నువ్వు చేయాల్సింది చేశావు ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది